నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాస్త్రీయ విధానాలతోనే రాజధాని వికేంద్రీకరణ. చంద్రబాబు ప్రజలను బెదిరించడం విడ్డూరంగా ఉందన్న సజ్జల. టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మండిపడ్డ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలిగిరి, ఎమ్మెల్సీ డొక్క. చుట్టుగుంట సెంటర్లో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు. ప్రారంభించిన ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు. ఇదేం కర్మ కార్యక్రమం ప్రారంభం. రాళ్లేస్తే భయపడే పార్టీ కాదని వ్యాఖ్య. దామరపల్లిలో జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ కీర్తి. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. గుంటూరులో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు. తొలి రోజు వ్యవసాయ రంగ సంక్షోభంపై సెమినార్. తుళ్లూరులో టిడ్కో గృహాలను పరిశీలించిన సిపిఐ బృందం. లబ్ధిదారులకు త్వరగా గృహాలను అప్పగించాలని రామకృష్ణ డిమాండ్. చంద్రబాబు మాటలతో టీడీపీ అంటే తిట్లు, దూషణలు, బూతుల పార్టీ అని మరోసారి రుజువైందని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయ రాజధానిపై తన వైఖరి ఏంటో కర్నూలు ప్రజలు అడిగితే వారిని బెదిరిస్తూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని సజ్జల అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాస్త్రీయ విధానంతోనే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని, ఆదాయమంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదనేది వైసీపీ అభిమతమని తెలిపారు. వెళ్లడమే చాలా నిస్పృహతోనూ, డెస్పరేషన్తోనూ అక్కడికి వెళ్లాడేమో అని అనిపిస్తుంది. అక్కడ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆయన ఎక్కడ ప్రొవోక్ చేసే ప్రయత్నం కానీ, రెచ్చగొట్టే ప్రయత్నం కానీ, ఆ పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం కానీ అక్కడ చేయలేదు. అక్కడ ముఖ్యంగా ఆ గడ్డ మీద రాయలసీమలో కర్నూలు, అక్కడ అధికార వికేంద్రీకరణలో భాగంగా ఒక రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ రాజధాని అక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఘతవత అర్థం ఏదైతే అసలు రావడమే అక్కడికి. ఈ క్వశ్చన్ రేజ్ కాదని ఎందుకు అనుకున్నారు అర్థం కాదు. కర్నూలుకి వస్తే, రాయలసీమకు వస్తే, అందులో ఎక్కడైతే న్యాయ రాజధాని వస్తుందో ఆ సిటీకి వస్తే అక్కడ ప్రజలు అడుగుతున్నాయి అనుకుంటారు. అక్కడ ప్రజలు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పడం నీ బాధ్యతని గుర్తించలేకపోతే నువ్వేరు రాజకీయ నాయకుడు. మీరు నువ్వెక్కడ ఒక పార్టీ అధ్యక్షుడివి, పార్టీ అధ్యక్షుడు పక్కకు తోసే రాజకీయ నాయకుడిగా కూడా ఉండాలి. దీనికి పోయి అలా అడిగినందుకు బండబూతులు తిరితే ఎవరిని బెదిరిస్తారు? కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నేత నూర్ ఫాతిమా మండిపడ్డారు. వల్గరి మాటలతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. వన్ టౌన్లోని వైసీపీ ప్రభుత్వ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పైన, వైసీపీ నాయకులపైన, అధికారులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుకు మతి భ్రమించినట్లు ఉందని ముస్తఫా, నూర్ ఫాతిమా అన్నారు. కర్నూలులో ఆయన చేసిన వ్యాఖ్యలకు విద్వేషాలు, ఘర్షణలు చెలరేగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఐదేళ్ల అద్వాన పాలన చూసిన ప్రజలు ఇక ఎప్పటికీ ఆయన్ను గెలిపించరని జోస్యం చెప్పారు. సీఎం ప్రజారంజిత పాలనకు జనం జేజలు కొట్టారని ముస్తఫా, నూర్ ఫాతిమా వివరించారు. వాస్తవంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక మార్పు కావాలని, ఆ మార్పు అనుగుణంగా గతంలో ఏ విధంగా ఆయన పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన మాట, ఆయన ఏంటంటే ప్రజలకు ఏం మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నేను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చెప్పిన నవరత్నాల్లో మొత్తం ఒక పక్కన చేసుకుంటూ వస్తున్నారు, పరిపాలన జరుగుతూ ఉంది. ఎక్కడ తప్పుంటే నువ్వు చెప్పు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు ఉందనుకోండి, ఈ తప్పు చేస్తున్నావు చెప్పు, దాని తప్పేం లేదు. కానీ ఆయన పౌరుషంగా మాట్లాడి మన ఆయన ఇష్టం వచ్చినట్టు అంటే ఆ పదజాలం ఆ నాయకులు, వచ్చే నాయకులు అది నేర్చుకోకూడదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ అన్నమాట
ఇప్పుడు ఆ విధంగా నేర్చుకుంటారు ఆ విధంగా అంత పౌరుషంగా అంత ఇదిగా బట్ట ఉప్పు తీసి కడతా అంటే ఏంటి ఇది ఇది సమాజంలో అని నేను పెద్ద మనిషి ఎందుకంటే నేను పెద్ద మనిషి కాబట్టి మరి ఆ పెద్ద మనిషి ఆ విధంగా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదనేది నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆ లెక్క కుదరట్లేదు అనుకుంటా అందుకోసం జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఆయన అంటే లైక్ బల్గర్ మాటలు మాట్లాడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఆదరణ ప్రజల ఆదరణ ఎక్కువ ఉంది జగన్ మోహన్ రెడ్డి గారికి అది చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే అల్లకొల్లలం చేస్తుంది ఆయనకి ఇప్పుడు కర్నూలులో ఆయన వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన్ని తిప్పికొట్టారు ఆ దయంతో అమ్మో నాకు ప్రతి చోట వెళ్తే ఇంకా ఇలాగే జరిగిద్ది అనే భయంతో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బల్గర్ మాటలు మాట్లాడుతూ ఆయన్ని ఎలా దూషించాలనేది ఆయనకి తెలియదు ప్రజల్లో ఎలా ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఏమో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేనేం చేస్తానని చెప్పట్లేదు నేనేం చేయగలను నన్ను ఒకసారి ఓటేసి నన్ను ఒకసారి గెలిపించండి అని భయాందోళన ఆయనకి ఆయనలో గురయ్యారు రాయలసీమ కర్నూలులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే అయోమయం గందరగోళానికి గురైనట్లు కనిపిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే మద్దళ్ళగిరి అన్నారు గార్డెన్స్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిధర్ మాట్లాడారు వైసీపీ నాయకులపైన పోలీస్ అధికారులపైన ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్ కు గురైనట్లుందన్నారు సీఎం జగన్ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఆయన చేస్తున్న రెచ్చగొట్టే మాటలను ప్రజలు నమ్మరని గిరిధర్ వివరించారు అంటే ఆ రోజేమన్నా నువ్వు నీ వాళ్ళు దోచుకోవడంలోనే సరిపోయింది పరిస్థితి కానీ వాళ్ళు అలా కాకుండా వాళ్ళు ఎక్కడ దోపిడి కట్టడి చేయబట్టే ఈ రోజు అందరికీ కూడా మరి చేతుల్లో డబ్బులు వెళ్తున్నా ప్రతి పేదవాడి దగ్గర డబ్బులు వెళ్ళే పరిస్థితి ఈరోజు నడుస్తుంది కాబట్టి వాళ్ళ జనాలు కూడా నిన్ను మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ ఏదేదో మాట్లాడే పరిస్థితి వాళ్ళ పోలీసుల మీద అవాక్కులు చివాకులు లేదా అసలు పోలీసులు అంటేనే మంచోళ్ళు కాదన్నట్టు నువ్వు మాట్లాడుతుంది పోలీసులు కనుక మరి వాళ్ళు నిజంగా వాళ్ళు ఏం వర్క్ చేయకపోతే రాష్ట్రం ఇలా ఉంటుందా వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం అరాచకం జరిగింది రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ అరాచకాలు లేవు అది గుర్తుపెట్టుకో ముందు ఇవాళ నువ్వు చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనే ఒక అక్కస్ తప్పితే ఇవాళ వేరేగా ఎక్కడ అంతా కూడా బాగానే ఉంది గుంటూరులోని చిట్టుగుంట సెంటర్లో నూతనంగా పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటైంది ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ముఖ్య అతిథిగా హాజరై అవుట్పోస్ట్ ని ప్రారంభించారు జిల్లాలో సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు ఈ మేరకు చిట్టుగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్పోస్ట్ ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చుట్టుకుంట పరిసర ప్రాంతాల్లో సంఘ విద్రోహ కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ అవుట్పోస్ట్ ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు ఈ పోలీస్ అవుట్పోస్ట్ ద్వారా నిఘాను మరింత పటిష్టం చేసి గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా వంటి కార్యకలాపాలకు చెక్ పెడతామని ఎస్పీ స్పష్టం చేశారు అదేవిధంగా నగరంలో విస్తృతంగా పోలీస్ అవుట్పోస్టులు ఏర్పాటు చేసి క్రైమ్ ఫ్రీ సెంటర్ గా చుట్టుకుంటను తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు మన సీసీఎస్ తరపు నుంచి కూడా క్రైమ్ టీమ్స్ కూడా మఫ్తీలో ఉంటాయి సో ఇక్కడ ఎటువంటి ఈ గాంజాయి తాగి కూడా చేయడం గాంజాయి వాడడం అట్లాంటి ఈ బార్స్ దగ్గర ఏమీ కూడా లేకుండా నైట్ టైం పెట్రోలింగ్ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి ఈ ఏరియాని ముఖ్యంగా ఒక క్రైమ్ ఫ్రీ జోన్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసాము సో దీంట్లో మన మహిళా పోలీస్ కూడా ఉంటారు ఈ కన్సర్న్ మహిళా వార్డు సంరక్ష కార్యదర్శి కూడా వాళ్ళు కూడా సర్వీసెస్ తీసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కోసం కూడా ఐ హోప్ ఈ ఇనిషియేటివ్తో మనకి ఉన్న సరౌండింగ్ ఏరియాలో మనకి నేరాలు చాలా తక్కువ అనుకుంటున్నాము ఆశిస్తున్నాము సో ఐ విష్ ది స్టాఫ్ ఆఫ్ నగరంపాలెం డిఎస్పీ వెస్ట్ అండ్ ది అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ అడ్మిన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మేరకు జాతీయ సభలలో భాగంగా వ్యవసాయ రంగంలో సంక్షోభం మద్దతు ధర ప్రభుత్వ విధానాలపై సెమినార్ నిర్వహించారు పంటలకు మద్దతు ధర కల్పించడం ద్వారానే అన్నదాతల ఆత్మహత్యలను నివారించవచ్చని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హసన్ మొల్లా తెలిపారు ఈ మేరకు ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శనివారం నుండి గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం మద్దతు ధర ప్రభుత్వ విధానాలపై సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జాతీయ అధ్యకులు అశోక్ దావల్ సిపిఎం నాయకులు వి కృష్ణయ్య ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రైతు సంఘం నాయకులు మల్లారెడ్డి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు భూ సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఈ సందర్భంగా హసన్ మొల్లా పేర్కొన్నారు కొన్ని దశాబ్దాల నుండి భూ సంస్కరణల కోసం ఏఐకేఎస్
పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరుగుతోందని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు 100కి 100% అమలు సాధ్యం కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని సంస్కరణలు అమలు చేసి పంటలకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. In that situation, farmers only wait for suicide because they cannot find any way. So we Kisan Sabha demanded and other Kisan organizations also demanded that if we want to save India, we have to save farmer. Farmer is the annadata. If they are protected, only country will be protected. So we demanded farmers' interest should be taken up. What to do? వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీపై రాళ్లేస్తే భయపడే పార్టీ కాదని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి మరో కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇదేం కర్మ కార్యక్రమాన్ని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సీఎం జగన్ పాలనలో విధ్వంసం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వమే విధ్వంసం సృష్టిస్తుందన్నారు. నా మీద రాళ్లేస్తే నేను భయపడి పర్యటనలు చేయకూడదని ప్రభుత్వ ఉద్దేశమని, టీడీపీపై రాళ్లేస్తే భయపడే పార్టీ కాదని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ రాకుంటే తమను ఎవరూ కాపాడలేరనే భావనకు ప్రజలు వచ్చారని చంద్రబాబు తెలిపారు. కర్నూలులో హైకోర్టు కావాలని, విశాఖలో పరిపాలన రాజధాని కావాలని గతంలో జగన్ ఎందుకు అడగలేదని నిలదీశారు. పోలీసుల సహకారంతో జరిగినటువంటి ఘోరాలు, దాడులు, ఆస్తుల పైన, ప్రాణాల పైన, ఆడబిడ్డలకు రక్షణ పైన జరిగినటువంటి ఘోరం అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. బాధుడే బాధుడితో ప్రారంభించాం. భయభ్రాంతులు అయిపోయినటువంటి ప్రజానీకం, రోడ్డు మీదకి రావాలంటే భయపడే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే అప్పటికే అనుభవించాం. పంచాయతీ ఎన్నికల్లో మనం గెలిస్తే వాళ్ళు వేసుకున్నారు, అంటే ముందు నామినేషన్ ఏది లేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక రాయి వేస్తే నేను భయపడిపోవాలి, నేను రాకూడదు మళ్ళీ అక్కడికి, అంతే కదా మీ అభిప్రాయం? దానిపైన మన వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే ఆ పోలీసు వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయంటే పూలల్లో రాళ్ళు వచ్చాయంట, ఏ పూలల్లో బాంబులు కూడా వస్తాయి. నేనన్నా ఈ రాళ్ళకే నేను భయపడుకుంటే 43 ఏళ్ళుగా రాజకీయం చేసేవాడు కాదు. రాజకీయ ఎవరైతే రౌడీలను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, అంత తమాషా ఆడద్దని చెప్పాం, సరే వెళ్ళాం. కమిషనర్ కీర్తి దామరపల్లిలోని జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాల పురోగతిని గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలనే ఉన్నత లక్ష్యంతో చేపట్టిన జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత లేఅవుట్లో ఎన్ని ఇళ్లు నిర్మాణాలకు మంజూరైంది, నిర్మాణంలో ఉన్న ఇళ్ల సంఖ్య, వాటిలో బిలో బేస్మెంట్ లెవెల్, బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, ఆర్సీ, పూర్తయిన వాటి తదితర వివరాలను హౌసింగ్ ఈఈ కమిషనర్ కు తెలిపారు. సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కోన బాలప్రభాకర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విక్టిమ్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కరీముల్లా, డైరెక్టర్ శేష్ మోహన్ ప్రిన్సిపల్, ట్రైనీ ఆర్టీఓస్ హైస్కూల్ హెచ్ఎం మంజుల, సుదీక్షన్ ఫౌండేషన్ డైరెక్టర్ రాజకొండ రాజకుమారి, కేఎస్ఎస్ ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు ఎందుకు పాటించాలి, యాక్సిడెంట్స్ కాకుండా ఎలా డ్రైవింగ్ చేయాలి అనే సూచనలు వివరించి భద్రతతో ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. తన బదులు తన కుమార్తె నూర్ ఫాతిమా పోటీ చేస్తారని తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుండి వైసీపీ అభ్యర్థినిగా తన కుమార్తె నూరి ఫాతిమా పోటీ చేస్తారని ఎమ్మెల్యే ముస్తఫా చెప్పారు. ఆమె పోటీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ముస్తఫా వెల్లడించారు. వన్టౌన్లోని తన కార్యాలయంలో కుమార్తె నూరి ఫాతిమాతో కలిసి మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే 2 సార్లు తనను గెలిపించిన తూర్పు ప్రజలకు ముస్తఫా కృతజ్ఞతలు తెలిపారు. అరండల్పేట జిల్లా గ్రంథాలయంలో దిశా చట్టంపై విద్యార్థులకు అవగాహన పోటీలు నిర్వహించారు. మృగాళ్ల బారి నుండి తక్షణమే రక్షణ కల్పించేందుకు దిశా చట్టాన్ని మహిళలకు అందుబాటులో ఉంచారని ఏఎస్పీ సరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దేవానంద్ అన్నారు. ముఖ్యంగా దిశా చట్టాన్ని విద్యార్థులు యువతులు అవగాహన చేసుకోవాలన్నారు. ఈవ్టీజింగ్ ఇతర వేధింపులకు ఎవరైనా పాల్పడితే తక్షణమే దిశా పోలీసులు అక్కడికి చేరుకుని రక్షిస్తారని సరిత దేవానంద్ వివరించారు. తుళ్లూరు సమీపంలో ఉన్న టిట్కో గృహ సముదాయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సందర్శించారు. రాష్ట వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్న టిట్కో గృహాలను ఇచ్చే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన గృహాలు కేవలం 10% మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి పేదలకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకాడుతున్నారని అన్నారు. వెంటనే గృహ సముదాయాలకు నీటి సౌకర్యం, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు ఇళ్లను అందించాలని ఆయన కోరారు. జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కోరుతూ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కొత్తపేట మహిళా మండలి ఆధ్వర్యంలో కళాజాతలచే ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోతురాజు వెంకట్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి, టీబీ, క్షయ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులేనని, వాటి గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే అలాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు ముందస్తుగానే జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీ వరకు కళాజాతలచే ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని వారు వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యాన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యాన రక్తదాన కార్యక్రమం జరిగింది. దేశం కోసం తన తుది రక్తం బొట్టు వరకు త్యాగం చేసిన మహాత్మురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలీ, డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యకులు కరీం అన్నారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యాన కొత్తపేట బ్లడ్ బ్యాంక్ లో విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మస్తాన్వలీ, ఈశ్వరరావు, కరీం మాట్లాడారు. ఈ నెల 21న ఏఎల్బీఈడి కళాశాలలో విశాలాంధ్ర పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ మహోత్సవం వచ్చే నెల 18 వరకు కొనసాగనుంది. గుంటూరుకు పుస్తకాల పండుగ వచ్చిందని అదనపు రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ తెలిపారు. సోమవారం విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని కలెక్టర్ వేణుగోపాలరెడ్డి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ మల్లికార్జునరావు అదనపు నేత ఆనంద్తో కలిసి శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 20,000 పుస్తకాలను మహోత్సవంలో ఉంచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శివప్రసాద్ వెల్లడించారు. ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యకులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట పటిమను ఆదర్శంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ స్ఫూర్తితోనే మహిళా విభాగానికి వీర మహిళా విభాగం అని పేరు పెట్టారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మావతి, లక్ష్మి, జిల్లా ఉపాధ్యకులు అడప మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఏసీ కళాశాల వద్ద గల సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు వారోత్సవాల్లో భాగంగా శనివారం దిశా చట్టం మహిళా సాధికారితపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వ్యాఖ్యాత సుజాత, గ్రంథాలయ ప్రతినిధులు దీక్షితులు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దిశ యాక్ట్, దిశ యాప్ ఎంతగానో దోహదపడతాయని సందర్బంగా అతిథులు తెలిపారు. దిశ యాప్ను తప్పనిసరిగా అందరూ వినియోగించుకుని తగిన విధంగా రక్షణ పొందాలని సూచించారు. అదేవిధంగా మహిళా సాధికారత విషయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వంటి ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని వారు వెల్లడించారు.
దేశంలో డిజిటల్ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కిరణ్ గోపాల్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ ను ఆయన ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ వల్ల రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓపీ కౌంటర్ వద్ద టోకెన్ తీసుకుని నేరుగా వైద్యులను సంప్రదించవచ్చని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. ఈ ఆసుపత్రి సాధారణ కౌంటర్లు క్యూఆర్ కోడ్తో రూపొందించారని ఆమె తెలిపారు. దీనికి కావాల్సింది స్మార్ట్ ఫోన్ నెంబర్, ఆధార్తో లింకు ఉంటే చాలు. నేరుగా క్యూఆర్ కోడ్తో టోకెన్ తీసుకుని వైద్యులను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు రాష్ట మంత్రులపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఖండించారు. గుంటూరు వారితోట ఆరవ లైన్లోని కేర్వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు, సక్సెస్ సాధించారు. పసరతిత్తి ప్రేగులో పెద్దరాయి చేరి అపాయకర స్థితిలో ఉన్న మహిళకు అరుదైన ఆపరేషన్ నిర్వహించి విజయవంతమైనట్లు కేర్వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటమాలజిస్ట్ డాక్టర్ నాగుల్ బాషా తెలిపారు. ఫిరింగపురం మండలం గుండాలపాడుకు చెందిన మహాబీ అనే మహిళకు స్ప్రైగ్లాస్ కొరోనోస్పాంజస్ మెషిన్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి పసరతిత్తులోని పెద్దరాయిని తొలగించామన్నారు. హైదరాబాద్ తర్వాత గుంటూరులో ఇదే తొలి ఆపరేషన్ అని, పేషెంట్ ను 24 గంటల్లో డిశ్చార్జ్ చేశామని డాక్టర్ నాగుర్ బాషా మీడియాకు వివరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజిస్టుల సంఘం 5వ వార్షిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్దానంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, సీకేడీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ పర్యవేక్షణలో జార్జియా ఇన్స్టిట్యూట్ నిపుణులు ఉద్దానంలో సీకేడీ వ్యాధులపై పరిశోధన చేసినట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ఐసీఎంఆర్ ప్లాన్ సిద్దం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు కృష్ణబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నెఫ్రాలజిస్టుల సంఘం అధ్యకులు బిఎస్ నెహ్రూ, కార్యదర్శి చక్రవర్తి, సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ ఆవుల శ్రీనివాస్, కార్యదర్శి చింతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. There is no CKD cases, there are no CKD case, I am not telling. Comparatively, there is not such emergency situation like Uddanam in other places where water quality is almost similar. So, third thing is, of course, temperature. They say the temperature is so high that when you go out, naturally kidney injury because of the high temperature working for a long time in hot sun. But the problem is, it is not exclusive to Uddanam. It is almost throughout Andhra Pradesh because of the humid nature and the... Maji Pradhan Indira Gandhi Jayanti Karikramani Jilla Congress Karyalayamlo Ghananga Nirvahinchar. ఈ మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి, డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు, పార్టీ నాయకులు కొరువి వినయ్ కుమార్, ఉస్మాన్ తదితరులు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఒక్క మహిళగా పేరు తెచ్చుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ అని ఈ సందర్బంగా నేతలు తెలిపారు. 20 సూత్రాల పథకం అమలుతో పేదల అభ్యున్నతికి ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేసి పేదల ఆర్థిక అభివృద్దికి కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రి అని వారు కొనియాడారు. కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ పాలనలో దేశ సంపద మొత్తం కేవలం 5 వద్ద మాత్రమే ఉండడం దారుణమని వారు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనపై అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మేరకు బహుజన పొలిటికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ నేతలు వైకే, కేసన శంకర్రావు, క్రాంతికుమార్ తదితరులు పాల్గొని రిజర్వేషన్లపై చర్చించారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని ఈ సందర్భంగా వైకే తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టు సైతం సమర్థించడం దారుణమన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై త్వరలో పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు. శ్రీ పాసిం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో వడ్లమూడి చాణిక్య హైస్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు హాసిని ఐ మిత్రా వారిచే ఉచిత కంటి పరీక్షలు మరియు శ్రీ సాయి స్వరాజ్ డెంటల్ క్లినిక్ వారిచే ఉచిత డెంటల్ పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కళ్ళను మరియు దంతాలను సంరక్షించుకోవడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. యాదవ్ సొసైటీ అధ్యక్షులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే శరీరంలోని అన్ని భాగాల్లో కంటే కళ్ళు చాలా ముఖ్యమైనవని కంటి చూపు లేనిదే మనం ఏ పని చేయలేమని అన్నారు. అటువంటి కళ్ళు సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది అని తెలిపారు. సొసైటీ కార్యదర్శి పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ మా సొసైటీ ముఖ్య ఉద్దేశం విద్య వైద్యం సంరక్షణ. దంతాలు మన శరీరంలో మరో ముఖ్యమైన భాగం. మనం దంతాలు రోజు శుభ్రం చేసుకోవడం ద్వారా ఎటువంటి దంత సమస్యలు రాకుండా ఉంటాయని లేనిచో చిగుళ్లు బలహీనపడి రక్తస్రావం మరియు అనేక దంత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీన గుంటూరులో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఐడియా అధ్యక్షులు గోళ్లమూడి రాజసుందరబాబు తెలిపారు. ఈ మేరకు అంబేద్కర్ భవన్లో శనివారం రాజసుందరబాబు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా దేశంలో పరిపాలన సాగుతుందని ఈ సందర్భంగా రాజసుందరబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీన నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. లాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగే ప్రదర్శనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను సంఘ నేతలతో కలిసి ఆరగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆలయ వార్షికోత్సవం బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని చేపట్టారు. మొత్తం 180 మంది పవిత్ర దంపతులచే ఈ వ్రతాన్ని చేపట్టారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తిశుద్ధులతో పూజలు జరిపిన వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా పండితులు తెలిపారు. అదేవిధంగా లోక కళ్యాణార్థం సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ మహోత్సవాల్లో భాగంగా పెదకాకానిలోని గ్రంథాలయంలో మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పెదకాకాని గ్రామ పంచాయతీ సర్పంచ్ గోళ్ల స్వరూపారాణి, ప్రముఖ పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ పుష్ప ప్రియాంక పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుష్ప ప్రియాంకను సన్మానించారు. విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ అభిమానుల కోరిక మేరకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యకులు చంద్రబాబు నూతన బుల్లెట్ బైకులను ప్రారంభించారు. మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నాడు నేడు పథకం ద్వారా మంజూరు చేయబడిన రెండు నూతన తరగతి గదులకు జడ్పీ చైర్పర్సన్ హెన్రీ కృష్ణ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ చెరువు పూడిక తీత కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత, వట్టిచెరుకూరు జడ్పీటీసీ వెంకటలక్ష్మి, కాకుమాను జడ్పీటీసీ గుల్జార్ బేగం తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతిని నగర జనసేన పార్టీ అధ్యకులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలను సారతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి, 16వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదుర్గ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, అధికార ప్రతినిధి ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ బాలల వారోత్సవాల్లో భాగంగా డెవలప్మెంట్ యాక్షన్ ఫర్ నీడీ సంస్థ మాచాయపాలెం ఎంపీపీ పాఠశాల నందు బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సమన్వయకర్త వేణు మాట్లాడుతూ బాలల హక్కులపై సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రసార సాధనాలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ దుర్గారావు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.